Hi friends, welcome to my channel. It is 7th class maths, fractions, decimals and rational numbers lo Exercise-4 and I nechukundam. Okay na? Exercise-4 chudandi. First roman chudandi. Find the reciprocal of each of the following fractions. Okay na? Ikkada koni numbers ichchadu, ikkada fractions ichchadu. Vitini edante reciprocal cheyali. Reciprocal ante entante ippudu chudandi. 5 by 8 undi question. Okay na? 5 by 8 కి రెసిప్రోకల్ ఏంటంటే దీని ఆన్సర్ వచ్చేసి చూడండి ఇలా రాయాలి చూడండి రెసిప్రోకల్ ఆఫ్ 5 by 8 ఓకేనా ఈక్వల్ టు రెసిప్రోకల్ అంటే ఏంటంటే దీన్నే రివర్స్ చేసేడమే ఎంత రివర్స్ చేస్తే 8 by 5 అంతే ఆన్సర్ ఓకేనా అలాగే ఇవన్నీ రాయండి 8 by 7 రెసిప్రోకల్ ఆఫ్ 8 by 7 ఈక్వల్ టు ఎంత అవుతుంది దీనిలా రివర్స్ చేయండి 7 by 8 దీనికి రెసిప్రోకల్ ఏమవుతుంది 7 by 13 దీనికి 4 by 3 అంతే చాలా సింపుల్ ఓకేనా ఈ ఆన్సర్స్ అన్ని మీరే ఈజీగా రాయొచ్చు సెకండ్ రోమన్ చూడండి ఫైండ్ ఎంత ఇచ్చాడు 8 డివైడెడ్ బై 3 బై 4 మనం ఫ్రాక్షన్స్ లో ఎడిషన్ నేర్చుకున్నాం సబ్ట్రాక్షన్ చేసుకున్నాం అండ్ మల్టిప్లికేషన్ కూడా నేర్చుకున్నాం ఇప్పుడు డివైడెడ్ బై ఓకేనా డివైడెడ్ బై అంటే సింబల్ ఎలా చేయాలంటే ఇప్పుడు చెప్తాను చూడండి ఇక్కడ డివైడెడ్ బై ఉంది 80 కింద ఏం లేకపోతే ఎంత ఉన్నట్టు సమ్ 1 ఉన్నట్టు ఇక్కడ డివైడెడ్ బై బదులు మల్టిప్లికేషన్ సింబల్ వేసుకోండి ఓకేనా మల్టిప్లికేషన్ సింబల్ వేసుకొని దీన్ని మనం మల్టిప్లికేషన్గా మార్చుకోవచ్చు డివైడెడ్ బై ఏం చేయాలంటే రెసిప్రోకల్ చేయాలి ఇక్కడ 3/4 ఉందా మల్టిప్లికేషన్ సింబల్ పెట్టుకొని దీన్ని రివర్స్ చేయండి ఎంత అవుతుంది 4/3 అవుతుంది ఓకేనా ఇప్పుడు సేమ్ మల్టిప్లికేషన్ ఎలా చేస్తామో అలాగే చేయాలి పైవి రెండు మల్టిప్లికేషన్ చేయాలి కిందవి రెండు మల్టిప్లికేషన్ చేయాలి 18 ఫోర్ జార్ వచ్చేసి 72 బై 1 3 జార్ 3 ఇప్పుడు ఈ రెండు ఒకే టేబుల్ క్యాన్సిల్ అవుతుంది చూడండి 3 1 జార్ అండ్ 3 24 జార్ సో ఆన్సర్ ఎంత వచ్చేసి 24 ఓకేనా ఇలాగే అన్ని చేయాలి ఇది కూడా సేమ్ అంటే మల్టిప్లికేషన్ కింద ఏం లేకపోతే ఎంత ఉన్నట్టు 1 ఉన్నట్టు 1 వేసుకొని దీన్ని ఏంటంటే మల్టిప్లికేషన్ సింబల్ వేసుకోండి దీన్ని రివర్స్ చేయండి అంతే ఇప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్లో వస్తాయి 3/2 1/3 ఉంది నార్మల్ ఫ్రాక్షన్లోకి మార్చుకోండి 3/ నార్మల్ ఫ్రాక్షన్లో ఎలాగా 3 2 జార్ 6 ప్లస్ 1 అంటే రెండు మల్టిప్లికేషన్ చేయాలి ఇక్కడ ప్లస్ యాడ్ చేయాలి 3 2 జార్ 6 ప్లస్ 1 అంత 7 డినామినేటర్లో ఏ నెంబర్ అయితే ఉందో అదే వేస్తారు ఇప్పుడు దీన్ని మనం మార్చుకోలేము డినామినేటర్లో ఏం లేకపోతే 1 వేసుకోవచ్చు మల్టిప్లికేషన్ ఈ డివైడెడ్ బై మల్టిప్లికేషన్ సింబల్గా మార్చుకున్నందుకు ఏం చేయాలంటే రెసిప్రోకల్ చేయాలి ఎంత 3/7 ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయండి 3 3 జార్ 9 7 1 జార్ 7 సో అంతే ఆన్సర్ సేమ్ ఇదే సేమ్ ప్రాసెస్ నెక్స్ట్ రోమన్ థర్డ్ రోమన్ చూడండి ఫైండ్ ఇది కూడా సేమ్ ఇక్కడ ఎంత ఉంది 2/5/3 ఉంది కింద డినామినేటర్లో ఏం లేకపోతే సొల్యూషన్ ఎలా రాస్తామో చెప్తాను చూడండి సొల్యూషన్ ఇక్కడ 2/5/ ఇక్కడ ఏమి 3 ఉంది డినామినేటర్లో ఏం లేకపోతే ఎంత ఉన్నట్టు 1 ఉన్నట్టు ఆ 1 అలా వేసుకోవాలి ఓకేనా ఇప్పుడు చూడండి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి 2/5 ఏం చేయాలి మల్టిప్లికేషన్ దీన్ని రివర్స్ చేయాలి అంటే ఏమవుతుంది కింద 1 ఉంది ఆల్రెడీ రివర్స్ చేస్తే ఏమవుతుంది 1/3 వచ్చింది చూసారా 1/3 వచ్చింది దీన్ని నెక్స్ట్ స్టెప్ 2 1 జార్ 2 5 3 జార్ 15 అంతే ఆన్సర్ అంటే కింద డినామినేటర్లో 1 వేసుకోవాలి ఇటువైపు వస్తే ఓకేనా ఇక్కడ కూడా వేసుకున్నాం కదా సపోజ్ మనం నెక్స్ట్ స్టెప్ 1 వేసుకుని ఇలా రివర్స్ చేసుకున్నా పర్లేదు ఓకేనా దీనికి మాత్రం ఇటువైపు అంటే మన రైట్ సైడ్ ఏవైతే ఉన్నాయో దాన్నే రెసిప్రోకల్ చేసుకోవాలి లెఫ్ట్ సైడ్ ఉంది కదా దీన్ని చేసుకోవచ్చు కదా అనుకుంటే అలా సరిపోదు మన రైట్ సైడ్ ఏదైతే నెంబర్ ఉందో దాన్నే మనం రెసిప్రోకల్ చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ చూడండి ఇది కూడా సేమ్ ప్రాసెస్ ఓకేనా బై 1 వేసుకుంటారు ఈ స్టెప్ నెక్స్ట్ ఏం చేస్తారు రివర్స్ చేస్తారు ఇక్కడ చూడండి థర్డ్ సెమ్ 4/9/4/5 ఇప్పుడు నెక్స్ట్ 4/5 అలా దించుకుంటారు డివైడెడ్ బై సేబుల్లో మల్టిప్లికేషన్ ఏం చేయాలి రెసిప్రోకల్ అంటే ఎంత 5/4 ఇప్పుడు చూడండి నెక్స్ట్ స్టెప్ 4/5 జార్ 20
4 9 36. ఈ టూ ఒకే టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయో మనం చెక్ చేసుకోవాలి. ఫోర్ టేబుల్ అనేది క్యాన్సిల్ అవుతుంది. 4 5 20, 4 9 36. ఎంత వచ్చింది ఆన్సర్? 5/9. సరిపోయిందా? ఈజీగా అంతే. ఫోర్త్ సమ్ చూడండి, వర్కింగ్ ప్రాబ్లం. నేను ముందుగా వర్కింగ్ రాస్తాను, ఉండండి. ముందు వర్కింగ్ చూడండి, ముందు వర్కింగ్ చూడండి, దాన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోండి. దీపక్ కెన్ పెయింట్ 2/5 ఆఫ్ ఎ హౌస్ ఇన్ వన్ డే. వన్ డేకి మొత్తం ఒక హౌస్కి ఎంత పార్ట్ వేశాడు? 2/5. ఇఫ్ హీ కంటిన్యూస్ వర్కింగ్ అట్ దిస్ రేట్, అంటే ఇదే రేట్లోనే తన కంటిన్యూ చేశాడు వర్క్, హౌ మెనీ డేస్ విల్ హీ టేక్ టు పెయింట్ ద హోల్ హౌస్? మొత్తం హోల్ హౌస్ వేయడానికి ఎంత టైం పట్టింది? ఓకేనా? మొత్తం ఎంత టైం అనేది టైం కాదు, డేస్. హౌ మెనీ డేస్, ఎన్ని డేస్ పట్టింది? ఈ రకంగా పెయింట్ వేస్తే ఎన్ని డేస్ పట్టిందో మనం చెప్పాలి. ఓకే, సరేనా? ఇప్పుడు చూడండి వర్కింగ్. దీపక్ కెన్ పెయింట్ ఆఫ్ యూర్ హౌస్ ఇన్ వన్ డే. వన్ డేకి ఎంత వేసాడు? ఇదిగోండి 2/5. నెక్స్ట్ డేస్ విల్ హీ టేక్ ఏ పెయింట్ ద హోల్ హౌస్. ఎన్ని డేస్ అంటే డేస్ విల్ అంటే ఎన్ని డేస్ తీసుకున్నాడు, మొత్తం హౌస్కి వేయడానికి ఎన్ని డేస్ తీసుకున్నాడు. మొత్తం హౌస్ అంటే ఎంత? 1 అని వేసుకోండి. ఓకేనా? 1 ఒక హౌస్ కాబట్టి 1 డివైడెడ్ బై ఎంత పార్ట్ ఇచ్చాడు? 1 డేకి 2/5. ఇప్పుడు మనం చేయాలన్నమాట. ఓకేనా? 1 డివైడెడ్ బై 2/5. ఇప్పుడు చూడండి, కింద డినామినేటర్లో ఏమీ లేకపోతే 1 అన్నట్టు మల్టిప్లికేషన్ సింబల్. దీని ఏంటి? మల్టిప్లికేషన్ సింబల్ చేయగానే రెసిప్రోకల్ చేయాలంటే ఎంత? 5/2. 5 2 ఇంటూ చేయండి కింద 5. 1 5 0 5, 1 2 0. ఓకేనా? మనకి టెక్స్ట్ బుక్ లాస్ట్లోనే ఆన్సర్స్ ఉంటాయన్నమాట. అక్కడ మనకి ఇక్కడతో ఆపేశాడు అనుకోండి, ఇక్కడతో ఆపేయవచ్చు. మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చాడు అనుకోండి ఆన్సర్స్. ఇదిగోండి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఆల్రెడీ మీకు ఇంత ముందు వీడియోస్లో చెప్పాను. ఓకేనా? 2 5కి డివైడెడ్ బై చేయాలి. 2 2 0 4, రిమైండర్ ఎంత వచ్చింది? 1. ఇది జాయింట్ వెళ్ళి ఇక్కడ నుంచి లాగా అంటే 2 ఇక్కడ వేసుకోవాలి, 1/2. సరిపోయిందా? ఇక్కడతో చేసి ఆపేసినా మీకు ఫుల్ మార్క్స్ అనేవి వస్తుంది. మిక్స్డ్ ఫ్రాక్షన్లో చేసినా ఫుల్ మార్క్స్ వస్తుంది. అంటే మనం ఒక్కొక్క సమ్కి మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఆన్సర్స్ వస్తున్నాయి, ఒక్కొక్క సమ్కి ఇక్కడ వదిలేస్తున్నారు, ఏంటి ఎలా చేస్తాం మార్క్స్ వస్తాయని మీరేం టెన్షన్ పడక్కర్లేదు. ఇక్కడతో చేసినా మీకు మార్క్స్ ఫుల్ మార్క్స్ అనేవి వస్తుంది, ఇది చేసినా మీకు మార్క్స్ అనేవి వస్తుంది. ఓకేనా? నేను నాకు ఎగ్జామ్స్ వల్ల ఏంటంటే మీకు వీడియోస్ అనేది డైలీ అప్లోడ్ చేయలేకపోతున్నాను. సో మీరు కొంచెం వెయిట్ చేస్తే నా ఎగ్జామ్స్ అనేవి అయిపోతే మీకు డైలీ వీడియోస్ అనేవి అప్లై చేస్తాను. సో తొందరపడకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే, మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. నేను అడిగే రిక్వెస్ట్ మీకు ఇదొకటే. ఓకేనా?